కేంద్ర మంత్రివర్గ విస్తరణపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎంపీ బండి సంజయ్ను తొలగించారు. ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించారు. దీంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బండి సంజయ్కి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుందా లేదా అన్న పైన ఉత్కంఠ నెలకొంది. అయితే బండి సంజయ్కి ఖచ్చితంగా కేంద్ర సహాయ మంత్రి పదవి ఇస్తారన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. అయితే అనూహ్యంగా పదవి నుంచి తొలగించటాన్ని కరీంనగర్ బీజేపీ శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ను అభిమానించే బీజేపీ ముఖ్య నేతలంతా కూడా ఆయన్ను పదవి నుంచి తొలగించటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆ వివిధ కారణాల రీత్యా ఆయన్ను పదవి నుంచి తొలగించిన తర్వాత ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం అయితే జరుగుతోంది. అయితే దానికి ఇంకా కొన్ని గంటల గడువు మాత్రమే ఉండటంతో ఆ టెన్షన్ మరింత పెరుగుతూ పోతోంది. ఖచ్చితంగా బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నాయి. సో ప్రస్తుతం ప్రధానంగా అన్ని పత్రికలతో పాటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఎక్కువగా బండి సంజయ్కి మంత్రి పదవికి సంబంధించిన ప్రధాన వార్తలు కూడా మనం చూడొచ్చు. సో కరీంనగర్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి బండి సంజయ్తో పాటు మరో ముఖ్య నేత కూడా కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అందులో బండి సంజయ్తో పాటు ముఖ్యంగా బీజేపీ జాతీయ స్థాయి నేత అయిన వివేక్ కూడా ఈ కేంద్ర క్యాబినెట్లో చోటు లభిస్తుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవటం బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి మార్చటం, మరోవైపు ఈటల రాజేందర్ కూడా ఒక కీలకమైన పదవి అప్పగించటంతో వివేక్ కొంత అసంతృప్తితో ఉన్నారు అన్న చర్చలు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వివేక్కు అంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 రాజ్యసభ ఖాళీలున్నాయి. అందులో 5 బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి అందులో ఒక రాజ్యసభ స్థానాన్ని వివేక్ కేటాయించి ఆయన్ను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఓవైపు వివేక్, మరోవైపు బండి సంజయ్ కూడా ఇద్దరు క్యాబినెట్లో చోటు కోసం కొంత పోటీ పడుతున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే వివేక్ అటు కాంగ్రెస్ పెద్దలతోనూ ఇటు బీఆర్ఎస్ పెద్దలతోనూ టచ్లో ఉన్నారు అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎందుకంటే బీజేపీలో జరిగిన అనూహ్య పరిణామాలు, కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలతో వివేక్ కొంత పార్టీలో అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి అంటే ఎన్నికలకు ముందే బీఆర్ఎస్కు వెళ్తారా కాంగ్రెస్కు వెళ్తారా అన్న అనుమానం అయితే జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అతను అంటే వివేక్ ఏ పార్టీలోకి వెళ్లకుండా అతనికి రాజ్యసభ పదవి ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటారన్న ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు వివేక్ను బుజ్జగించేందుకు ఇప్పటికే ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగినట్లు కూడా చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం కరీంనగర్ నుంచే బండి సంజయ్కి కూడా కేంద్ర మంత్రి పదవి చోటు విషయంలో కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఆయన వర్గం నేతలంతా కూడా సంజయ్కు మంత్రి పదవి ఇస్తేనే ఉమ్మడి అంటే ఉత్తర తెలంగాణలో మరింత బీజేపీ బలపడే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే తెలంగాణ నుంచి బండి సంజయ్, వివేక్తో పాటు ఓబీసీ చైర్మన్గా ఉన్న లక్ష్మణ్ కూడా ఇదే రేసులో ఉన్నారు. సో ఈ ముగ్గురు నేతల్లో ఎవరిని క్యాబినెట్ పదవి వరిస్తుందో అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా బండి సంజయ్ చుట్టే స్టేట్లో రాజకీయం ఆయన చుట్టే తిరుగుతూ ఉంది. కాబట్టి ఆయనకు సహాయ మంత్రి పదవి ఇస్తేనే బాగుంటుంది అన్న మెజారిటీ అభిప్రాయాన్ని కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సంజయ్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత అతను ఇటీవల కరీంనగర్లో పర్యటించారు. కొంతమంది ముఖ్య కార్యకర్తలతో కూడా మాట్లాడి వెళ్లారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అంటూ కూడా కొంతమందితో చెప్పారు. అయితే క్యాబినెట్ విషయాన్ని ప్రస్తావించిన కొందరు ముఖ్య నేతలకు మాత్రం ఖచ్చితంగా తమకు మోడీ నాయకత్వం తమకు న్యాయం చేస్తుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఏదో ఒక మంత్రి పదవి సెంట్రల్ క్యాబినెట్లో ఒక మంత్రి పదవి అయితే ఖచ్చితంగా వస్తుంది అన్న ఆశాభావం అయితే ఉంది. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లానే నిలవబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునే బాధ్యతను ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని బీజేపీ అధిష్టానం ఈటల రాజేందర్కు ఇచ్చింది. ఇదే సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను తొలగించటం
తొలగించిన తర్వాత అతనికి క్యాబినెట్ లో ఖచ్చితంగా చోటు ఇస్తుంది అన్న అవకాశం కూడా అంటే ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ తర్వాత బీజేపీలోకి వెళ్ళిన వివేక్ తిరిగి అటు బీఆర్ఎస్ కు వస్తారా లేదా కాంగ్రెస్ కు వెళ్తారా అన్న చర్చలు జరుగుతున్న సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీద స్పెషల్ గా అధిష్టానం ఫోకస్ పెట్టింది. సో ఇటు కేంద్ర క్యాబినెట్ పదవి ఖచ్చితంగా ఈ జిల్లాకైతే వస్తుంది అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివేక్ కంటే ఎక్కువగా బండి సంజయ్కి ఇస్తేనే బాగుంటుంది, ఆయన వాగ్దాటి అధ్యక్ష పదవిగా ఉన్నన్ని రోజులు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలోని మెజారిటీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు, పాదయాత్ర చేశారు, ఆయన వాగ్దాటితో ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఆయన్ను ఎన్నికలకు ముందు కొద్ది నెలల ముందు అధ్యక్ష పదవి నుంచి తప్పించారు కాబట్టి కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటేనే ఆయనకు గౌరవం ఇచ్చినట్లు ఉంటుందన్న చర్చ మాత్రం జరుగుతోంది. మరికొద్ది గంటల్లో ఈ క్యాబినెట్ మంత్రివర్గ విస్తరణ పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో మరికొద్ది గంటల్లోనే దీనిపైన నిర్ణయం కూడా తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. మరి అధిష్టానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాలి.